పుష్ప పార్ట్ వన్ క్లైమాక్స్లో పుష్పరాజ్ షెకావత్ సారు మధ్య ఫైట్ జరగదు కానీ వాళ్ళిద్దరి మధ్య జరిగే కన్వర్జేషన్ మాత్రం మామూలుగా ఉండదు ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ఇలాంటి క్లైమాక్స్ ను ఎవరూ చూడలేదు ఇద్దరి మధ్య పగను పెంచేలా పుష్ప పార్ట్ టూ కి లీడ్ ఇచ్చేలా పార్ట్ వన్ ఎండ్ చేశాడు సుకుమార్ కానీ ఈసారి మాత్రం అలా కాదని అంటున్నారు ఇంట్లో మొదలుకొని సినిమాలో వచ్చే ఒక్కో యాక్షన్ ఎపిసోడ్ ఆడియన్స్ ని సీట్లో కూర్చోకుండా చేస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది ముఖ్యంగా అల్లు అర్జున్ అమ్మవారి గిటప్పులో వచ్చే గంగమ్మ జాతర సినిమాకి హైలైట్ గా వస్తున్నారు జపాన్ డ్రాప్ లో వచ్చే యాక్షన్ కూడా మామూలుగా ఉండదని చెబుతూ వస్తున్నారు ఇక ఇప్పుడు క్లైమాక్స్ కు మాత్రం పోతారు మొత్తం పోతారని అంటున్నారు రీసెంట్ గా ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోందని బన్నీ సుకుమార్ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ఈవెంట్ లో చెప్పుకొచ్చారు ఇక ఇప్పుడు పుష్ప క్లైమాక్స్ గురించి టీమ్ ఇచ్చిన హైప్ అదిరిపోయింది ట్విట్టర్లో ఓ అభిమాని పుష్ప టూ క్లైమాక్స్ గురించి ప్రస్తావిస్తూ సీక్వెన్స్ చాలా బాగా వచ్చింది ఇచ్చి పడేశారు అని టాక్ ఏమంటావు పుష్పరాజ్ టు ఓవరాల్ గా మూవీ ఎలా ఉంటుందో ఒక హింట్ ఇవ్వచ్చుగా అని పుష్ప అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ కు ట్యాగ్ చేశారు దీనికి రిప్లై ఇచ్చిన మేకర్స్ నాచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం నుంచి పోతారు మొత్తం పోతారు అనే డైలాగ్ను షేర్ చేశారు దీంతో పుష్ప టూ క్లైమాక్స్ పై అంచనాలు పీక్స్కి వెళ్లిపోయాయి ఖచ్చితంగా ఈ సినిమా వెయ్యి కోట్ల క్లబ్లో ఎంటర్ అవుతుందని బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు మరి డిసెంబర్ ఆరున పుష్పరాజ్ చేసే రచ్చ ఎలా ఉంటుందో చూడాలి